వెల్ పరిస్థితి చూస్తుంటే ఏపీలో చలో ఆత్మకూరు రేపిన చిచ్చు ఇప్పట్లో చల్లారలే కనిపించట్లేదు. అది ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది దేవి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. డీజీపీకి పోటా పోటీ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మహిళా ఎస్ఐని దూషించిన టీడీపీ నేత నన్నపనేని రాజకుమార్ని అరెస్ట్ చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరోవైపు తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. అసెంబ్లీలో టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కలిసింది. తమ పార్టీ నేతలపై వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ దాడులకు సంబంధించి ముద్రించిన 2 పుస్తకాలను డీజీపీకి అందించారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చినట్టు టీడీపీ నేతలు వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ దాడులు ఇంకా ఆగలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు డీజీపీని కోరారు. ప్రజల ఆస్తులు ప్రాణాలు రక్షించడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. ఎవరైతే గ్రామాలకు వెళ్ళారో వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉంది, వారి ఆస్తుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. దీనిని ఎక్కడికైనా పులి స్టాప్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, మొన్న మేము ఇచ్చాం, ఈ 2 రోజుల్లో ఇంకా 4-5 సంఘటనలు జరిగాయి. నెల్లూరులో నిన్ననే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని దారుణంగా హత్య చేసి చంపారు. ఈరోజు అనంతపూర్లో పోలీస్ ఆఫీసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చితకబాది చాలా ఇబ్బందులకు గురి చేశారు. మహిళా ఎస్ఐని దూషించినట్టు తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి. అసలు ఎస్ఐ కులం కూడా తనకు తెలియదన్న ఆమె కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అనురాధ దగ్గర ఉన్న కెమెరాలో అన్ని రికార్డ్ అయి ఉంటాయని, ఆ ఫుటేజ్ని బయటపడితే అసలు నిజం తెలుస్తుందని అంటున్నారు నన్నపనేని. భగవంతుని సాక్షిగా ఇప్పటి వరకు తానే తప్పు చేయలేదన్నారు. యథార్థంగా నేను చెప్పేది మినిట్ టు మినిట్ ప్రోగ్రాంలో ఇంతకు మించి ఒక మాట కానీ పోనీ, ఎస్ఐ ముందు మాతో తగాద పెట్టుకోవటం కానీ మేమేమైనా గొడవ పెట్టుకుంటే మాకు తెలియదు. ఆమె నేను పలాని మేడుకుంటు స్టేషన్లో చేశానమ్మా అంది. నువ్వు ఏ కులం అమ్మా అని అడుగుతారా? సరే అది కూడా కాదు. ఆమెని నీ కులం ఏంటి అని అడిగి తిడతారా? ఈ 2 పాయింట్లకు సమాధానం చెప్పను ఏ న్యాయస్థానంలోనైనా. లేదు, నేను అన్నట్టు కానీ అడిగినట్టు కానీ కులం అడిగినట్టు కానీ లేకపోతే ఆమెను కించబడినట్టు కానీ ఉందా? ఉండబల్లి నుంచి ఎక్కడికి వచ్చాం? మంగళగిరి పోలీస్ స్టేషన్ నా పక్కనే కూర్చుని ఆమె వచ్చిందా లేదా? నన్ను దూషించారన్నప్పుడు రికార్డు కావాలి కదా. ఆమె మాట్లాడింది, ఏం మాట్లాడింది, ఎక్కడ మాట్లాడింది? వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు ఆవిడతో స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఆ ధైర్యం మీకు ఎందుకు లేదు? ఇవ్వట్లేదు కదా, ఆమె చెప్పాలి కదా, ఎందుకంటే ఆ మనసు అంగీకరించట్లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలే దౌర్జన్యాలకు దిగుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. దళితులపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని డీజీపీకి వివరించారు. టీడీపీ నేతలు కూన రవికుమార్, అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిలపై చర్యలు తీసుకోవాలని ఆర్కే కోరారు. అధికారం కోల్పోయినా టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదని విమర్శించారు ఆయన. అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారి ఒక చింతమనేని ప్రభాకరు, అదేవిధంగా గతంలో కోడెల శివప్రసాద్ రావు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి మాట్లాడే విధంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించాడు చంద్రబాబు నాయుడు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. చింతమనేని ప్రభాకర్ ఇప్పటికీ కూడా ఆయన దళితుల్ని దూషిస్తానే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తక్షణం వాళ్ళ మీద ఉన్నటువంటి బుక్ అయినటువంటి కేసుల ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి నన్నపనేని రాజకుమారి గారి మీద బాధ్యత లేదా కనీసం అని అడుగుతా ఉన్నాం. అటు చలో ఆత్మకూరును అడ్డుకున్నందుకు ఎస్ఐని కులం పేరుతో టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి దూషించారని దళిత సంఘాలు ధ్వజమెత్తాయి. దళిత ఎస్ఐని కించపరిచారంటూ విజయవాడలో ఆందోళనకు దిగాయి. టీడీపీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు దళిత సంఘాల నాయకులు. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన నన్నపనేని రాజకుమారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దళితులు కించపరిచే విధంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడింది. మేము లేకపోతే మీరెక్కడున్నారు అనేది మీరు ఒకసారి మీ ఆత్మని విమర్శించుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకనొకప్పుడు ఇదే డైలాగులు వాడారు. ఇంకొకసారి ఇలాంటి అసత్య ప్రచారాలు కానీ అసహ్యమైన మాటలు కానీ అందులోనూ ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం మీకు అలవాటైపోయింది. ఎందుకంటే మీకు అహంభావం, కులాహంభావం, మీ కులం ఉంటే మీకుంటుంది కానీ దళితులు లేనిది రాజ్యాంగమే లేదు, అది మీరు గమనించుకోవాలి. మొత్తం మీద రాజకీయ పునరావాస శిబిరాలు, చలో ఆత్మకూరు పోటాపోటీ పిలుపులతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నేతలు పరస్పరం విమర్శలు సంధించుకుంటూ రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.
డౌన్ 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 డౌన్